కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడిని నిరసిస్తూ పిసిసి ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిరసనలతో కాంగ్రెస్ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి షబీర్ అలీ, మల్లు రవి, హర్షవర్ధన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డితో పాటు ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేశారు పోలీసులు. మరోవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ ముట్టడికి సిటీ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీపీ ఆఫీస్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. కంట్రోల్ సెంటర్కు వచ్చే రోడ్లను మూసేశారు. సోషల్ మీడియా వింగ్ ఆఫీస్ పై పోలీసులు దాడి చేయడం చట్టవిరుద్ధమని ట్వీట్ చేశారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్. ఈ ఘటనపై లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దక్షిణ భారత హిట్లర్ లాగా మారని ఆరోపించారు. ఘటనపై హైదరాబాద్ సీపీ సివి ఆనందన్ కలిశారు కాంగ్రెస్ నేతలు. వార్ రూమ్ పై జరిగిన దాడిని సీపీకి వివరించామన్నారు. కేసీఆర్ కవితపై నీచంగా పోస్టులు పెట్టే సంస్కారం తమది కాదన్నారు. కేసీఆర్ అవినీతి అక్రమాలతో పాటు లిక్కర్ స్కామ్ పై పోస్టులు పెట్టామన్నారు. తాము పెట్టిన కంటెంట్ ఎవరిని కించపరిచే విధంగా లేదన్నారు. ఎవరిని కూడా కించపరచకుండా వ్యక్తిగత ప్రత్యక్ష ఎవరు కూడా భంగం కలగకుండా ఉన్నటువంటి కంటెంట్ ఉన్నాయి మాయి. వీటన్ని వివర తర్వాత వారు కూడా కొన్ని పోస్టులు మాకు చూపించడం జరిగింది. దాంట్లో కొంత అభ్యంతరకరం ఉన్నప్పటికీ కూడా ఆ పోస్టులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పెట్టారనేది ఇన్వెస్టిగేషన్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మా బ్యాక్ ఎండ్ ఆఫీసర్స్ మాత్రం వాటిని పెట్టినట్టుగా మాకు అర్థమవ్వట్లేదు. ముఖ్యమంత్రి గారి యొక్క అవినీతి మీద ఇవాళ మేము కవిత గారి మీద పోస్టులు పెట్టినా, కేసీఆర్ మీద పోస్టులు పెట్టినా వాటిలో ఎక్కడ కూడా అసభ్యత కానీ ఎవరిని కించపరిచే విధంగా కానీ ఉండవు. అంతకుముందు గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించిన కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. నేతలు, కార్యకర్తలు, పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు నెట్టేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. మహిళా కాంగ్రెస్ నేతలు కూడా గాంధీ భవన్ దగ్గర ఆందోళన చేపట్టారు. గాంధీ భవన్ దగ్గర కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉదయం కమాండ్ కంట్రోల్ ముట్టడికి వచ్చిన మహిళా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి విడుదల కాగానే గాంధీ భవన్ లో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతుండగానే ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. పోలీసులు మఫ్టీలో వచ్చి నాయకులపై దాడి చేశారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన డేటా మొత్తం చోరీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీ కమిషనర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. మరో ఎంపీ ఉత్తమ్తో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు రేవంత్. దౌర్జన్యంగా రౌడీ మూకల మాదిరిగా మా నాయకులందరినీ పోలీసులను పెట్టి ఎత్తుకెళ్లి వార్ రూమ్ లో ఉండే 50 కంప్యూటర్లు డేటాను మొత్తం దొంగిలించిండ్రు. అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఎత్తుకెళ్లి ఎక్కడ దాచిపెట్టిండ్రో ఇప్పటి వరకు చెప్పట్లేదు. మీరు అరెస్టు చేయడానికి లేదా దాడులు చేయడానికి వచ్చిన వారెంట్ కాపీలను ఇచ్చి దర్జాగా బాజాప్తగా పోలీసులు చర్యలు తీసుకునేది ఉండే. పోస్ట్ మీద అయితే పోలీసులకు అభ్యంతరం ఉందో చూస్తే అది అక్షర సత్యం. కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినరు అన్న మాట ఈ దేశమంతా తెలుసు. ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయడంలో జాతీయ మీడియానే 2-3 వారాల నుంచి మొత్తుకుంటుంది. ఆ విషయాలనే సోషల్ మీడియాలో ఒక ఫేస్బుక్ పోస్ట్ వస్తే మరి ఎందుకింత హైదరాబాద్ పోలీసులకి అత్యుత్సాహం అర్థం కాదు. తర్వాత కాసేపటికే 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇస్తున్నామని పోలీసులు చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ ఆఫీస్ ముట్టడిని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముట్టడి అనే కార్యక్రమాన్ని మేము మీ ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు అక్కడికి వెళ్లాలనే ఆలోచనతోనే ఆ ప్రయత్నంలో ఉండగా అసలు ఎక్కడికి అరెస్ట్ చేసిన వాళ్ళని ఎక్కడికి తీసుకుపోయిందో తెలియదు. కాబట్టి మాకు ఒక అసంబద్ధంగా వాళ్ళు ఇస్తున్న సమాచారం ఉన్న కారణానే బీఆర్ఎస్ ఆఫీస్ ముట్టడి అనే కార్యక్రమం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు 41 సిఆర్పిసి కింద మేము ఇలా నోటీసులు ఇష్యూ చేస్తున్నామని చెప్పి ఒక స్పందన రావడం వల్ల ఇలా నూతనంగా ప్రారంభోత్సవం అవుతున్న బీఆర్ఎస్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. మరోవైపు మంగళవారం కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి పట్టుకుపోయిన 4 వ్యక్తులు శశాంక్, శర్మ, శ్రవణ్, సాయి ప్రతాప్ల పేరుతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు కాంగ్రెస్ నేతలు. దీనిపై రేపు విచారణ జరగనుంది. ఇలా